కాకినాడ జిల్లా మండల కేంద్రమైన శంకవరం గ్రామానికి చెందిన వెలుగుల శాంతికుమారి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. మృతి చెందే నాటికి ఆమె శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ చేసుకుంది. ఆమె చనిపోవడంతో ఆమె కుమారుడు మహిపాల్ కు స్థానిక మండల అధ్యక్షులు పర్వత గురరాజు రాజుబాబు ఆధ్వర్యంలో 2,56,464 రూపాయల చెక్కును ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, యూనిట్ మేనేజర్ కానెట్ రవి, డెవలప్మెంట్ ఆఫీసర్ డేవిడ్ బ్రినార్డ్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. గ్రామంలో శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీ యూనిట్ మేనేజర్ కానెట్ రవి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకవరం మండల అధ్యక్షులు పర్వత గురరాజు రాజుబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా చేయించుకోవాలని అన్నారు. దీని వలన ప్రమాదాల బారిన పడినా, ఏదైనా కారణాలతో మృతి చెందినా కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని, ఆపదల అండగా నిలిచేది బీమా మాత్రమే అని అన్నారు. అనంతరం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సిబ్బంది వివిధ పాలసీలపై వివరణ కల్పించి సాధారణ మరణాలు మరియు ప్రమాదవశాత్తు కలిగే మరణాల గురించి పొందే లాభాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీవో మాజీ ఉప సర్పంచ్ గొద్దాటి నాగేశ్వరరావు, డీవో గుణపతి అపురు, ఎన్ మనోజ్ కుమార్, సెల్ఫ్ ఆఫీసర్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ అంటే ఒక అపనమ్మకం, భయం, లేదంటే కస్టమర్కి ఏదైనా అనారోగ్య సమస్య ఉంది, ఆయన చేత పాలసీ చేయించా, ఆ క్లెయిమ్ ఇవ్వాలి కంపెనీ వాళ్ళు, అందుకని ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ లేకపోతాయి అని ఒక భయం. వీటన్నిటికన్నా మెయిన్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, కస్టమర్లకు అర్థమయ్యేటట్లు చెప్పే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. నేను ఏజెంట్కి ఉన్నా, నాకు పాలసీ చెప్పావు, పాలసీ చెప్పి ఇలా మాట్లాడుతున్నా తప్ప ఎందుకు నీకు పాలసీ ఆపడం కానీ ఎల్ఐసి ఇదేమి కొంచెం బోనస్ ఏమన్నా కొంచెం తగ్గవచ్చు, ఎందుకంటే అంత పోయింది కదా. సో డెఫినెట్గా అది మొత్తం కూడా కొలాప్స్ ఏమవుదు. ఆదాని కంపెనీ చేసింది ఏంటి మిస్టేక్? జనరల్గా నాకున్న అవగాహన మేరకు జనరల్గా ఏమంటే, ప్రపంచంలో కొన్ని రాష్ట్ర కొన్ని దేశాల్లో ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి, అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. వీళ్ళు ఏం చేశారు, అట్లాంటి దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఒక బినామినీ కంపెనీలు ప్రారంభించి ఆ కంపెనీల ద్వారా ఆ ఆదాని కంపెనీలో షేర్లు కొనేసి కూడా పాలసీ చేస్తున్నాడు. ఒక 10 డేస్ 15 డేస్ 20 డేస్ తర్వాత ఇక్కడ మీ ఏరియాలో అంటే ఏంటంటే, మనం ఎక్కువ పాలసీలు చేస్తే ఆటోమేటిక్గా అంత ఎక్కువ కష్టపడే అవసరం లేకుండానే సార్ చెప్పిన దానికి, నేను చెప్పి ఇప్పుడు మనం అనుకుని ఇక్కడ జరిగిన దానికి సరిపోయింది. అలా ఏంటంటే, ప్రతి వ్యక్తి ఒక 4 పాలసీలకి చేయండి మనందరికి. ఈరోజు మీరు అదే మీ అంతటా ప్రూవ్ చేసి మీకు లబ్ధి చేకూర్చేలాగా చేస్తామని మనం తెలియజెప్పడంలోనే ఈ అవకాశం ఏర్పడుతుంది. ఇందులో మోసాలు తావాలు ఉన్నాయని కొంతమంది అపోహలు ఉంటాయి, అవి మనం తీర్చగలిగిన నాడే మన కంపెనీ ముందుకు వెళ్తుంది కాబట్టి.